नमस्कार स्टार हॉस्पिटल सुखी भव को स्वागत सुखी भव मोटिमल मच्चलु कंडल बाइसेप्स कट्टुडु पल्लतो समस्यलु उंटाया इंका समस्या सलहा हेल्थ टिप पसितनपु चायलु वीडी कौमारंलोकी प्रवेशिंचिन तर्वात इटु अब्बायिलकु अटु अम्मायिलकु मोटिमलु ओ पेद्द बेडदगा मारुतुंटाई మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత కూడా వాటి అవశేషాలు మొహంపై మచ్చల రూపంలో కనిపిస్తూనే ఉంటాయి. వీటిని పోగొట్టుకునేందుకు ఏం చేయాలో ఎలాంటి చికిత్స తీసుకోవాలో తెలియక యువ హృదయాలు కుంగిపోతుంటాయి. మొటిమలు మిగిల్చిన మచ్చల్ని మాయం చేసే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన నగుమోము మీద మంచు ముత్యం లాంటి చిన్న మొటిమ ఉంటే చూడడానికి బాగానే ఉంటుంది. అయితే కౌమారంలో హార్మోన్ల మూలంగా వచ్చిపడే మొటిమలు మొహం నిండా అల్లుకుపోతుంటాయి. పున్నమి జాబిల్లి లాంటి ముఖం మీద మాయని మచ్చల్ని మిగులుస్తుంటాయి. మొటిమలు చాలా వరకు వాటంతటవే తగ్గిపోతుంటాయి. అయితే ఈలోపు మనం మొటిమల్ని గిల్లడం రకరకాల నాటు వైద్యాలు చేయటం వల్ల మొటిమల తీవ్రత మరింతగా పెరుగుతుంటుంది. దీంతో మచ్చలు కూడా ఎక్కువగా మిగిలిపోతుంటాయి. మొటిమలు పెద్దగా వస్తే మచ్చలు ఏర్పడడానికి కారణం ఉంటుందన్నమాట. ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మెటమల్ని గిల్లితే కూడా మచ్చలు పట్టడానికి దోహదం చేస్తుందన్నమాట. సో గిల్లటం గాని బాగా పెద్దగా పస్త వచ్చే పింపుల్స్ తోటి ఉంటే కంపల్సరీగా మచ్చలు ఫామ్ అవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మేము క్లాసిఫికేషన్ ఎలా చేస్తామంటే మైల్డ్ మోడరేట్ సివియర్ అని చెప్పేసి క్లాసిఫై చేస్తాం అన్నమాట. ఈ మచ్చలు ఒకసారి ఫామ్ అయిపోయిన తర్వాత అవి అంటే బేసిక్ గా వెరీ మైల్డ్ మచ్చలు అయితే మటుకు కొంతవరకు ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు. బట్ అదర్వైస్ అంత మెడికల్ గానే ప్రొసీజరల్ గా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే హోమ్ రెమెడీస్ బేసిక్ గా ఏంటంటే స్క్రబ్బింగ్ రఫ్నెస్ ఇప్పుడు ఇవి ఏంటంటారు రఫ్గా ఉన్న వరిపిండి అలాంటి పిండిలతోటి రోజు బాగా కొంచెం రబ్ చేసుకుంటా ఉంటే ఆ పై పొర పోయి ఈ మచ్చలు బాగా పలుచగా పలచబడి పైకి వచ్చి కొంచెం మచ్చలు పోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో స్క్రబ్బింగ్ ద ఫేస్ కొంతవరకు ఆ పైన ఉన్న డెడ్ స్కిన్ తీసేస్తానికి చేస్తూ ఉంటే అదొకటి. అలాగే నిమ్మకాయ రసము కీరా రసము ఈ రసాల్లో కొన్ని యాసిడ్స్ ఉంటాయండి సిట్రిక్ యాసిడ్ అని అలాగా ఈ యాసిడ్స్ ఉండటం మూలంగా కూడా అవి కూడా పైన చర్మం పొరల్ని లాగేస్తుంటాయి అన్నమాట. సో అలాగే పుల్ల పెరుగు ఒకటి ఇవి రాసుకుంటా ఉంటే క్రమేణా క్రమేణా మచ్చలు మైల్డ్గా ఉన్న మచ్చలు పోవటానికి ఆస్కారం ఉంటుందండి. సాధారణంగా మొటిమల కారణంగా నాలుగు రకాలైన మచ్చలు ఏర్పడుతుంటాయి. అవి ఒకటి ఐస్ పిక్ స్కార్స్ సూదిమొన ఆకారంలో ఇదిగో ఇలా ఉంటాయి. రెండో రకం బాక్స్ స్కార్స్ చూడ్డానికి అచ్చం అగ్గిపెట్టలా కనిపిస్తుంటాయి. మూడో రకం రోలర్ స్కార్స్ ఇవి అర్ధచంద్రాకారంలో ఉంటాయి. నాలుగో రకం హైపర్ట్రోఫిక్ ఈ రకం మచ్చలు సెగ్గడ్డల్లాగా పెద్దగా ఉంటాయి. చర్మం పై పొరల్లో పరిమాణం రీత్యా చిన్నగా ఉండే మచ్చల్ని మైక్రోడెర్మాబ్రేషన్ పద్ధతి ద్వారా చాలా తేలికగా తొలగించుకోవచ్చు. సో తర్వాత ఈ మోడరేట్ అండ్ సివియర్ మచ్చలు అంటే ఇవి ఏంటంటే అండి డీప్గా ఉంటాయి అన్నమాట. బేసిక్గా వీటిని బాక్స్ స్కార్స్ అని నేను ఐస్ పిక్ స్కార్స్ అని అంటూ ఉంటాము. ఇవి లోత్ ఎక్కువ ఉంటాయి ఈ మచ్చలకి అంచేత హోమ్ రెమెడీస్ వీటికి పనిచేయవు అన్నమాట. ఇక్కడ దీనికి మామూలుగా మేము ఇచ్చే పైపుత మందులు కూడా పనిచేయవు వీటికి. సో దీనికి రకరకాల చికిత్స ఉన్నాయి. ఒకటి బేసిక్గా మైక్రోడెర్మాబ్రేషన్ కొన్ని ట్రీట్మెంట్స్ ఏం చేస్తాయంటే ఈ చర్మం మీద ఉన్న పైపర్లను లాగేసి ఈ గుంత ఈ స్కారు పల్చగా అంటే ఎత్తు దాన్ని డెప్త్ పోయేట్టుగా చేస్తారన్నమాట. వాటి కింద వచ్చే ప్రొసీజర్స్ ఏంటంటే డర్మబ్రేషన్ అంటే ఏంటంటే పైన పొరలు లాగేయటం. ఆ డర్మబ్రేషన్స్ మనం కెమికల్ పీల్స్ ద్వారా చేయొచ్చు. అలాగే మైక్రోడర్మబ్రేషన్ ఇట్లాంటి మైక్రో ఒక మెషిన్ ద్వారా మైక్రోడర్మబ్రేషన్ అనే మెషిన్ దొరుకుతుంది అన్నమాట. ఆ మైక్రోడర్మబ్రేషన్ మెషిన్ ద్వారా చేయొచ్చు. కెమికల్ పీల్స్లో యాసిడ్స్ ఉండటం మూలంగా ఇవి కూడా పైపర్లు లాగేయటానికి ఆస్కారం ఉంటుంది. అది ఆ రెండు రకాలు కాకుండా ఇంకొకటి ఫ్రాక్షనల్ లేజర్స్ లేజర్స్ ఆర్ అబ్లేటివ్ లేజర్స్ నాన్ అబ్లేటివ్ లేజర్స్ రెండు రకాలన్నమాట.
అబ్లేటివ్ అంటే ఏంటంటే పైపర్ని తీసేసి రక్తం వస్తుందన్నమాట, దాన్ని అబ్లేటివ్ లేజర్స్ అంటారు. సో అబ్లేటివ్ లేజర్స్ తోటి కూడా పైపర్లను లాగేసి వాటిని తీసేస్తారు. ఈ మధ్య కొత్తగా మార్కెట్లోకి ఫ్రాక్షనల్ లేజర్స్ అని వచ్చినాయి అన్నమాట. ఫ్రాక్షనల్ ఏంటంటే మొత్తం చర్మాన్ని లాగేకుండా గుంతలు గుంతల కింద చిన్న చిన్న చుక్కలు 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 హోల్స్ కింద చేస్తాయన్నమాట. సో ఏమవుతుందంటే వీళ్ళకి డౌన్ టైం తక్కువ అవుతుంది. అంటే ఏంటంటే హీలింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట ఈ ఫ్రాక్షనల్ లేజర్స్ తోటి. ఇంకా నెక్స్ట్ ఈ యాక్నీ స్కార్స్ కింద నుంచి కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. పై పొరలు కాకుండా కిందనున్న ఫైబ్రస్ బ్యాండ్స్ని తీసేయడానికి వీలుగా అవి ఏం చేస్తామంటే సబ్సిషన్, వాటికి అనస్థీషియా ఇచ్చి, యాక్నీ స్కార్స్కి అనస్థీషియా ఇచ్చి నీడిల్స్ వాటి కిందకి వెళ్ళి వాటి కింద ఉన్న ఫైబ్రస్ బ్యాండ్స్ని కట్ చేస్తాం అన్నమాట. ఇది ఒక విధమైన మార్పిడి. ఇంకొక ట్రీట్మెంట్ కూడా ఉందండి, మైక్రో నీడిల్ థెరపీ, కొలాజిన్ ఇండక్షన్ థెరపీస్ అని ఉన్నాయన్నమాట. ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ చేసినా కొన్ని లోతు స్కార్స్ పోవండి. వీటిని ఏం చేస్తామంటే ఇంకా ఈ ప్రొసీజర్స్తో పోవని చెప్పేసి మొత్తానికి ఆ స్కార్ తీసేసి కుట్టేస్తాం అన్నమాట. దాన్ని ఏమంటామంటే పంచ్ ఎక్సిషన్ అంటాం అన్నమాట. కెమికల్ పీలింగ్, మచ్చల్ని తొలగించేందుకు మన ముందున్న మరొక పరిష్కారం. నిత్యం మనం తినే పెరుగు, ద్రాక్ష, యాపిల్, టమాటా వంటి పండ్ల నుంచి తీసిన హానికరం కాని యాసిడ్స్ ని ఉపయోగించడం ద్వారా మచ్చల్ని తేలికగా తొలగించుకోవచ్చు. మచ్చలు మరీ చిన్నగా ఉన్నప్పుడు మైక్రోడెర్మా రోల్ అనే సన్నటి సూదులతో కూడిన పరికరాన్ని మొటిమల మచ్చలపై రోల్ చేయడం ద్వారా వాటిని సశేషంగా తొలగించుకోవచ్చు. పరిమాణంలో బాగా పెద్దగా ఉండే మొటిమల మచ్చల్ని డెర్మాబ్రేషన్ లేజర్ చికిత్సల సాయంతో తొలగిస్తారు. అర్లీ స్టేజ్ పింపుల్స్ తోటి స్కార్స్ యూజువల్గా రావు, బట్ పింపుల్స్ బాగా పసుపెట్టేసిన పింపుల్స్ వాటికి సరైన ట్రీట్మెంట్ లేకపోతే మటుకు గుంతలు పట్టడానికి, స్కార్స్ ఫామ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో పెద్ద పింపుల్స్ వచ్చే వాళ్ళు కంపల్సరీగా డెర్మటాలజిస్ట్ని మీట్ అవ్వాలి. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది ఏంటంటే చాలామందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, అస్తమాను చేతులు మొహం మీదకి వెళ్ళి అస్తమాను గెలుతూనే ఉంటారు. ఇదొకటి చాలా బ్యాడ్ హ్యాబిట్ అంటే దీంతో స్కార్స్ ఎక్కువ పట్టడానికి ఆస్కారం అన్నమాట. సో ఈ పద్ధతులు మానేస్తే గిల్లుకోటాలు అలాంటి పనులు మానేస్తే తప్పకుండా స్కార్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. మీరు మీ చేతులతో ప్రివెంట్ చేసుకోవచ్చు స్కార్స్ రాకుండా అన్నమాట. మొటిమలు ఎక్కువగా వస్తున్నప్పుడు వాటి తీవ్రతను తగ్గించుకునేందుకు రెటినోయిక్ యాసిడ్, జెంటామైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీ బ్యాక్టీరియల్ క్రీములు, విటమిన్ ఏ ఉన్న క్రీముల్ని వాడుకోవడం మంచిది. యాంటాక్సిడెంట్లు లభించే సిట్రస్ పండ్లు, డ్రై ఫ్రూట్స్ని తరచూ తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలు మొటిమల తీవ్రతని, వాటితో వచ్చే మచ్చల్ని చాలా వరకు నివారిస్తాయి.